పశ్చిమ గోదావరి జిల్లా నియోజకవర్గ సమన్వయ కమిటీ శిక్షణా తరగతులు నిడదవోలులోని రోటరీ ఆడిటోరియం నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐసిసి కార్యదర్శి కృష్ణ, తూర్పు, పశ్చిమ, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఇన్ఛార్జ్ క్రిస్టోఫర్ తిలక్ హాజరై శిక్షా తరగతులను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రస్తుతం నెలకొన్న రాజకీయాలను అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలలో పోటీ చేస్తుందని, కాంగ్రెస్ పార్టీ ప్రజలలోకి తీసుకువెళ్లడానికి అక్టోబర్ 2 నుండి ఇంటింటికి వెళ్లి జోలి పట్టి 1 రూపాయి సేకరిస్తామన్నారు. పెరిగిన పెట్రోల్ ధరకు నిరసనగా అక్టోబర్ పదిన బంద్ కు పిలుపునిచ్చి తమ నిరసన తెలియజేస్తామన్నారు. ఈ శిక్షణా తరగతులకు జిల్లాలోని 15 నియోజకవర్గాల ఇన్ఛార్జ్లు మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు, జిల్లా ఇన్ఛార్జ్ రఫీ ఉల్లాబేగ్, జిల్లా కార్యదర్శి కామిశెట్టి సత్యబాబు, పట్టణ అధ్యక్షుడు కారంకి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. డీజిల్ హైక్ బంద్ 10th, we are having a all india bond and I request all the supporters of all people who are against the petrol hike, I request the people to come forward and participate in this bond and make the bond a success so that the government realizes what mistake they are doing. Okay sir, so after forming the booth level organization setup, our main goal is to start from October 2nd. We are wanting to go door to door campaign with a pamphlet where we speak about special category status, bifurcation act, what are the benefits which Andhra Pradesh should get at according to the bifurcation act, and then we will also speak about SC ST.